హలో గైస్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ మూవీ లునాటిక్స్ ఈ వీడియోలో మనం షీహల్ ట్రైలర్ బ్రేక్ డౌన్ చూద్దాం చెప్పి చెప్పి నాకు విని విని మీకు కూడా బోర్ కొట్టేసి ఉంటుంది అయినా మళ్ళీ చెప్తాను వినండి మెయిన్ కంటెంట్లోకి వెళ్లే ముందు ఒక చిన్న పాయింట్ మీరు ఇప్పుడే మా ఛానల్ విజిట్ చేసినట్లయితే వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్లైకన్ని ట్యాప్ చేసేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే మన ఫేస్బుక్ ఇంకా ఇన్స్టాగ్రామ్ పేజెస్ని ఒక లుక్ వేసుకోండి మా ఫ్యూచర్ వీడియో అప్డేట్స్ మీకు తెలుస్తాయి హమ్మ ఆల్ రైట్ లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ మెయిన్ కంటెంట్ ఆల్రెడీ డిజినీ డే రోజు షీ హల్క్ టీజర్ రిలీజ్ అయింది దాంట్లో మనకి షీ ని ఫుల్గా రివీల్ చేయలేదు ఈ వాళ్ళ రిలీజ్ అయిన ట్రైలర్లో ప్లాట్ ఆఫ్ ద సిరీస్ ఏంటని క్లారిటీ వచ్చింది యాక్ట్రెస్ టెటియానా అని షీ హల్క్ రోల్ని పోర్ట్రే చేస్తుంది ఈ సిరీస్లో ఈ క్యారెక్టర్ పేరు జెనిఫర్ వాల్టర్స్ సో టిపికల్ న్యూయార్క్ సిటీలో ట్రైలర్ స్టార్ట్ అయింది ఈ సిరీస్ ఎండ్ గేమ్ తర్వాత అండ్ బ్లిప్ మధ్య ఫైవ్ ఇయర్స్ గ్యాప్ రెండు టైం లైన్స్ని కవర్ చేస్తూ ఉండొచ్చు డేర్ డెవిల్ లాగానే ఈమె కూడా మార్నింగ్ టైంలో లాయర్గా ఉంటూ నైట్ టైం ఒక విజిలెంట్గా మారుతూ ఉంటుంది ఫైవర్ ఇన్ఫర్మేషన్ ఈ సిరీస్లో డేర్ డెవిల్ ఏకే మ్యాట్ మోడాక్ కూడా కనిపించబోతున్నాడు నోవే హోమ్ లాగా సింపుల్ కేమీ అయితే కాదు కొంచెం ఇంపార్టెంట్ రోలే ఉండబోతుంది నెక్స్ట్ రాబోయే ఎకో సిరీస్లో కూడా డేర్ డెవిల్ అపియరెన్స్ ఉండబోతుంది బ్రూస్ బ్యానర్ కూడా లార్జ్ రోల్ ప్లే చేయబోతున్నాడు ఈ సిరీస్లో షీహల్కి తన పవర్స్ ఎలాగొచ్చాయన్న పాయింట్లో మనకి ఫైవ్ ఇయర్స్ బ్లిప్ టైమ్కి స్టోరీ వెళ్తుంది కామిక్స్ ప్రకారం జెనిఫర్ వాల్టర్స్ ఒక లాయర్గా వర్క్ చేస్తూ ఉన్నప్పుడు తనకి ఒక కార్ యాక్సిడెంట్ అవుద్ది యాక్సిడెంట్లో చాలా బ్లడ్ లాస్ అవడం వలన అర్జెంట్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయాల్సి వస్తుంది ఆ టైంలో బ్రూస్ బ్యానర్ తప్ప ఇంకెవరూ లేకపోవడంతో బ్యానరే తన బ్లడ్ని జెనిఫర్ వాల్టర్స్కి ట్రాన్స్ఫ్యూషన్ చేసి బ్రతికిస్తాడు అయితే అది బ్యానర్ బ్లడ్ కావడం వలన తిను కూడా హల్క్ క్యారెక్టరిస్టిక్స్ ఎగ్జిబిట్ చేయడం అండ్ హల్క్ లాగా మారటం జరుగుద్ది ఆ విధంగా జెనిఫర్ షీ గా మారుద్ది ట్రైలర్లో కూడా ఒక కార్కి యాక్సిడెంట్ అయినట్టు సీన్ ఉంది సో కామిక్ యాక్యురేట్ ఆరిజిన్ స్టోరీ ఉండొచ్చు షీ షీహల్క్కి ఆడియన్స్కి ఎవెంజర్స్ ఎండ్ గేమ్ నుండి ఒక అన్ఆన్సర్డ్ క్వశ్చన్ అయితే ఉంది హల్క్ ఎలాగా ప్రొఫెసర్ హల్క్ లాగా మారాడు అని వాళ్ళిద్దరి కాన్షియస్నెస్ కలిసి ఒక్కటిగా ఎలా మారే ఇవన్నీ మనకి ఈ సిరీస్లో ఎక్స్ప్లోర్ చేస్తారు టోటల్ నైన్ ఎపిసోడ్స్ ఉండబోతున్నాయి అండ్ సెవెంటీన్త్ ఆగస్ట్న రిలీజ్ అవుతుంది ఆఫ్కోర్స్ అఫీషియల్గా రిలీజ్ డేట్ రాకముందే డేట్ లీక్ అయిందనుకోండి జూన్లో మనకి మిస్ మార్వెల్ సిరీస్ జూలైలో థార్ లెవెన్త్ అండర్ అండ్ ఆగస్టులో షీహల్ క్రాబ్ అవుతున్నాయి ఇంకా మార్వెల్ ఫ్యాన్స్కి మళ్ళీ ఫుల్ మిల్సే వాయిస్ ఓవర్లో బ్రూస్ బ్యానర్ జెనిఫర్ వాల్టర్స్కి తన పవర్స్ ఎలా కంట్రోల్ చేయాలి అలవాటు చేసుకోవడానికి ఏం చేయాలి అని మోటివేషన్ ఇస్తూ ఉంటాడు అట్ ద సేమ్ టైం జెనిఫర్ ఫ్రెండ్ ఎవెంజర్స్లో జాయిన్ అవ్వమని సజెషన్ కూడా ఇస్తుంది కామిక్స్లో షీ హల్క్ అండ్ అబామినేషన్కి ఒక మైనస్ పాయింట్ ఉంది ఏంటంటే బ్యానర్ ఈజీగా హల్క్గా మారగలడు అండ్ అలానే హల్క్ నుండి బ్యానర్గా మారగలడు బట్ షీ హల్క్కి ఎబామినేషన్కి అంత కంట్రోల్ ఉండదు అన్నమాట వాళ్ళ బాడీ మీద అందుకే కామిక్స్లో ఇంకా జెనిఫర్ నార్మల్ లైఫ్ కూడా షీ హల్క్ ఫామ్లోనే లీడ్ చేస్తూ ఉంటుంది అందుకే ట్రైలర్లో కూడా కొన్ని షార్ట్స్లో తను నార్మల్గా డ్రెస్ వేసుకుని ఆఫీస్ అండ్ అవుట్డోర్ ఈవెంట్స్కి అటెండ్ అవుతున్నట్టు ఉంది షీ హల్క్గా మారినప్పుడు జెనిఫర్ హైట్ ఎయిట్ ఫీట్ ఉంటుంది ఇంకోటి ఏంటంటే బ్యానర్ హల్క్గా మారినప్పుడు వేరే కాన్షియస్నెస్ ఉంటుంది బట్ షీ హల్క్కి అలా కాదు ఒకటే కాన్షియస్నెస్ ఉన్నట్టు మనకి ట్రైలర్లో పోర్ట్రే చేశారు ట్రైలర్లో ఉన్న వైలెట్ కలర్ స్పోర్ట్స్ డ్రెస్ కూడా కామిక్ యాక్యురేట్గా ఉంది బ్యానర్ హల్క్గా ఉన్నప్పుడు చుట్టూ డిస్ట్రక్షన్ అండ్ డ్యామేజ్ అవుతుంది సో మిగతా వాళ్ళకి ఎఫెక్ట్ అవ్వకుండా ఒక రిమోట్ ఐసోలేటెడ్ ఐలాండ్లో ఉంటున్నాడని అర్థమైంది ట్రైలర్ చూస్తే ఇక్కడే బ్యానర్ గామా ల్యాబ్ని క్రియేట్ చేసి ప్రొఫెసర్ హల్క్ లాగా మారుంటాడు సేమ్ ఇదే గామా ల్యాబ్లో బ్యానర్ ఇప్పుడు జెనిఫర్కి కూడా ట్రైనింగ్ ఇస్తున్నాడు ఆ గామా బ్లడ్ నుండి వచ్చే రేజ్ని కంట్రోల్ చేయడానికి మ్యాట్మోడో క్లాక్ కాకుండా జెనిఫర్ వాల్టర్స్ డీల్ చేసే కేసెస్ అన్నీ సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్న వాళ్ళకి సంబంధించినవి అలాంటి పవర్స్ ఉన్న వాళ్ళకి స్పెషల్గా ఒక లా డివిజన్ని అక్కడ గవర్నమెంట్ ఏర్పాటు చేసింది అక్కడ కనిపించే ఫెసిలిటీ ఐదర్ సివిల్ వార్ మూవీలో ఓషన్ మధ్యలో చూసిన రాఫ్ట్ ప్రిజన్కి అప్గ్రేడ్ అయి ఉండాలి లేకపోతే హోల్ న్యూ ఫెసిలిటీ అయి ఉండొచ్చు ఇది దేనికి హింట్ చేస్తుందంటే తండబోల్డ్స్ టీమ్కి దీంట్లో అందరూ యాంటీ హీరోస్ ఉంటారు మనం ఆల్రెడీ ఇదివరకు డిస్కస్ చేసినట్టు ఈ టీంని జనరల్ రాసే లీడ్ చేస్తూ ఉంటాడు ఇదంతా రాస్ ప్లాన్ అనమాట బట్ ఇప్పుడు జనరల్ రాస్గా చేసే యాక్టర్ విలియం హర్ట్ చనిపోయారు కాబట్టి కండర్బోల్డ్స్ టీమ్ని మార్వెల్ ఎలా ముందుకు తీసుకుని వెళ్తుందో మనం చూడాలి మరి మనకి చూపించిన ఫెసిలిటీలో ఇంకా కొత్త సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్న క్రిమినల్స్ని చూపిస్తారు ట్రైలర్లో గ్రీన్ కలర్ సూట్ వేసుకుని ఒక క్యాండిడేట్ ఉన్నాడు ఈ క్యారెక్టర్ ఎవరో ఇంకా క్లారిటీ అయితే లేదు కొత్తగా ఉంది ఇంకా షీ హల్క్ సిరీస్లో పొటెన్షియల్ అపియరెన్స్ వాంగ్ క్యారెక్టర్ అవ్వచ్చు జెనిఫర్ వాల్టర్స్ అబామినేషన్ ప్రిజెంట్ సెల్లోకి వచ్చినప్పుడు ఆ సెల్ డిజైన్ని కానీ మనం అబ్జర్వ్ చేస్తే సేమ్ డిజైన్ మనం షాంగ్చీలో వాంగ్ పోర్టల్ ఓపెన్ చేసినప్పుడు చూసాం సో వాంగ్ ఆ ప్రిజెంట్ నుండే అబామినేషన్ని బయటికి తీసుకెళ్ళి మళ్ళీ రిటర్న్ తీసుకొస్తున్నాడు వాంగ్ అండ్ అబామినేషన్ మధ్య ఫ్రెండ్షిప్ ఎలా స్టార్ట్ అయిందో కూడా మనకి ఈ వెబ్ సిరీస్లో తెలుస్తుంది ఇంకా ఈ సిరీస్లో వెళ్ళిన ఎవరంటే యాక్ట్రెస్ జమీలా జమీల్ పోర్ట్రే చేసిన టిటానియా క్యారెక్టర్ మార్వెల్లో టిటానియా క్యారెక్టర్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ఫీమేల్ క్యారెక్టర్స్ అన్నమాట ట్రైలర్లో ఒక స్ప్లిట్ సెకండ్ వరకు మనం ఈ క్యారెక్టర్ని చూడొచ్చు కామిక్స్ ప్రకారం ఈ క్యారెక్టర్ ఆరిజిన్ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎందుకంటే డాక్టర్ డూమే ఏలియన్ టెక్నాలజీ హెల్ప్తో టిటానియాకి ఇమెన్స్ ఫిజికల్ పవర్ ఇస్తాడు ఈ క్యారెక్టర్ ఫిజికల్గా షీ హెల్ప్తో సమానమైన పవర్ ఉంటుంది ఇంకా కంపేర్ చేయాలంటే ఒక సెవెన్ టు ఎయిట్ సూపర్ సోల్జర్స్కి ఉన్న స్ట్రెంగ్త్ టిటానియాకి ఉంటుంది తన వైపు ఉండి ఫైట్ చేయమని డాక్టర్ డూమే ఈ పవర్స్ ఇస్తాడనమాట అది సీక్రెట్ వార్స్ టైంలో సో లైవ్ యాక్షన్లో ఈ క్యారెక్టర్ ఆరిజిన్ స్టోరీ ఎలా మారుస్తారో చూడాలి మరి ఖచ్చితంగా డాక్టర్ డూమ్కి రిఫరెన్స్ కానీ హిడన్ డీటెయిల్స్ కానీ ఉంటాయనుకుంటున్నాను ఫ్యూచర్లో ఈ క్యారెక్టర్కి లేడీ థార్కి వన్ ఆన్ వన్ ఫైట్ ఉండే ఛాన్స్ ఉంది మంచి యాక్షన్ అండ్ ఫన్నీ సీన్స్ని మనం ఈ సిరీస్ నుండి అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు సీజీ కొన్ని కొన్ని చోట్ల ఇన్కంప్లీట్గా ఉన్నట్టు అనిపించింది నాకైతే ఫైనల్ కట్లో సెట్ రైట్ చేస్తే బాగుంటుంది బడ్జెటరీ రీజన్స్ వల్ల కూడా ఇలా అయ్యి ఉండొచ్చు ఫుల్ అండ్ మూవీకి అలొకేట్ చేసే అంత ఫండ్స్ టీవీ షోస్కి మార్వెల్ స్టూడియోస్ చేయకపోవచ్చు అండ్ అందులోకి హల్క్ సీజీ మిగతా క్యారెక్టర్స్తో కంపేర్ చేస్తే వన్ ఆఫ్ ద కాంప్లికేటెడ్ వర్క్స్ అని వీఎఫ్ఎక్స్ డిజైనర్స్ ఇంటర్వ్యూలో చెప్తూ ఉంటారు దట్స్ ఆల్ ఫర్ దిస్ బ్రేక్ డౌన్ వీడియో గాయస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మేము ఎప్పుడు చెప్పేదే మీరు ఎప్పుడు వినేదే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ డూ ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ ఎట్ ద రేట్ మూవీ లునాటిక్స్ సైనింగ్ ఆఫ్ మీ మూవీ లునాటిక్స్